న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. కేంద్ర ప్రభుత్వం ఎంహెచ్ఆర్డి కేబ్ సబ్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా బాలికల విద్య పైన అధ్యయనం చేసి బాలికల విద్యను మరింత ప్రోత్సహించే విధంగా బాలికల డ్రాప్అవుట్స్ తగ్గించి రిటెన్షన్ రేటును పెంచి నాణ్యమైన విద్యను బాలికలకు అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టవలసిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్గా ఉండి దాదాపు సంవత్సరం పొడవునా కొన్ని రాష్ట్రాలలో పర్యటించి అక్కడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో ఆ నివేదికలో ఏవైతే రికమెండేషన్స్ చేశామో అందులో ఒక ముఖ్యమైన రికమెండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను 12th class వరకు అప్గ్రేడ్ చేయాలని చెప్పాము. 12th class వరకు అప్గ్రేడ్ చేయడం వలన సోషల్ కాజ్ను కూడా మనం అడ్రస్ చేయడానికి వీలవుతుంది. ఎర్లీ మ్యారేజెస్ను బాల్య వివాహాలను అరికట్టడానికి వీలవుతుంది. కేజీబీవీలు ప్రస్తుతము దేశవ్యాప్తంగా 6, 7, 8 తరగతులు మాత్రమే మీరు నిర్వహిస్తున్నారు. 14 సంవత్సరాలు వచ్చేవరకు 8వ తరగతి అయిపోతున్నది. వాళ్ళు తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా 12వ తరగతి వరకు వీటిని మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే, అప్గ్రేడ్ చేయగలిగితే అప్పటికి 18 సంవత్సరాల వయసు వస్తుంది, బాల్య వివాహాలను అరికట్టడానికి వీలవుతుంది, గర్ల్స్ యొక్క డ్రాప్అవుట్స్ను కూడా అరికట్టడానికి వీలవుతుందని మేము చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వము ఆమోదించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీలను కూడా జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడానికి అనుమతినిచ్చింది. అందులో దశల వారీగా ఈ కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడానికి అనుమతినిచ్చారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో ప్రస్తుతము 475 కేజీబీవీలు ఉన్నాయి. ఆ 475 కేజీబీవీలలో 84 కేజీబీవీలను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడానికి అనుమతిచ్చారు. అందులో కూడా ఈచ్ సెక్షన్కు 20 స్టూడెంట్స్నే తీసుకోవాలని చెప్పి నిబంధన పెట్టారు. అది కూడా మొన్న ప్రకాష్ జవదేకర్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మాధ్యవ గారిని కలిసినప్పుడు ఈ 20 ఇంటేక్ సరిపోదు, ఈచ్ సెక్షన్లో కనీసము 40 మంది పిల్లలు ఉండే విధంగా మనము పర్మిషన్ ఇస్తే మన అకామిడేషన్ కానీ మన టీచర్ను కానీ పూర్తిగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈచ్ సెక్షన్కు 40 స్టూడెంట్స్ చొప్పున 2 స్ట్రీమ్స్లలో, సైన్స్ స్ట్రీము, ఆర్ట్స్ స్ట్రీమ్లలో కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరడం జరిగింది. దానికి వారు సూత్రప్రాయంగా అంగీకరించడం కూడా జరిగింది. తెలంగాణ ప్రాంతంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 391 గురుకులాలు ఉండేది. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన సందర్భంగా, పాలనా వ్యవస్థను ప్రజల దగ్గరికి తీసుకుపోవాలన్న ఆలోచనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా మండలాలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో నూతనంగా ఏర్పడిన మండలాల్లో గత సంవత్సరం నుంచి 84 మండలాల్లో కొత్తగా కేజీబీవీలను ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరము 475 కేజీబీవీలలో 84 కేజీబీవీలను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కు ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా కేజీబీవీలలో ఎవరైతే ఆర్ఫన్స్ కానీ, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు కానీ, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెసిడెన్షియల్ సిస్టంలో ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఈ కేజీబీవీలో చదువుకుంటున్న పిల్లలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. 2 సంవత్సరాల క్రితమే కేజీబీవీలలో 10th పాస్ అయిన పిల్లలకు
25% రిజర్వేషన్ను ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయినా కూడా చాలామంది కేజీబీవీలో చదువుతున్న పిల్లలకు ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ రావడం లేదు. అందుకనే ఇప్పుడు కేజీబీవీలనే జూనియర్ కాలేజెస్గా అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి 84 కేజీబీవీలను ఒకేసారి కొత్తగా 84 జూనియర్ కళాశాలలకు అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి జిల్లాకు అర్బన్ డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా రూరల్ డిస్ట్రిక్ట్లలో ప్రతి జిల్లాకు కూడా మినిమం ఒక 3 కేజీబీవీలు జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం వచ్చింది. దాంట్లో 2 జూనియర్ కాలేజీలలో సైన్స్ స్ట్రీమ్స్ పెడుతున్నాము, 1 జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ స్ట్రీమ్ పెడుతున్నాము. ఆ రకంగా మొత్తము 84 కేజీబీవీలను అప్గ్రేడ్ చేసి 84 చోట్ల జూనియర్ కాలేజెస్ను ఈ సంవత్సరం నుంచే ప్రారంభించడం జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా గత సంవత్సరమే మొత్తము గురుకుల పాఠశాలలు, అదేవిధంగా మోడల్ స్కూల్స్, అనుబంధంగా ఉన్న హాస్టల్స్, కేజీబీవీస్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఒక మెనూను కొత్తగా మేము డిసైడ్ చేయడం జరిగింది. పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని డైటీషియన్స్తో మాట్లాడి చాలా హాస్టల్స్లో పిల్లలు ఎనిమిక్గా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉండడం లేదని వాళ్ళ దృష్టి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటున్నాయని చెప్పినప్పుడు న్యూట్రిషన్ వాల్యూ కలిగిన ఫుడ్ను పిల్లలకు ఇవ్వాలి, లేకుంటే శారీరక మానసిక ఎదుగుదల కూడా ఉండదు అని చెప్పి వారు చెప్పిన సందర్భంగా కొత్త మెనూను కూడా మేము డిసైడ్ చేసినాం. అందులో భాగంగా నెలకు 6 రోజులు నాన్ వెజిటేరియన్ ఇస్తున్నాము. ఆ 6 రోజులలో 4 రోజులు చికెన్, 2 రోజులు మటన్ ఇవ్వడమే కాకుండా వారానికి 4 రోజులు ఎగ్స్ కూడా ఇస్తున్నాం. ప్రతిరోజు 50 గ్రాముల ఘీ కూడా ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. ఈ దీన్ని కొత్త మెనూను కేజీబీవీలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొన్ని కేజీబీవీలలో మేము అసెస్మెంట్ స్టడీ కూడా చేశాం, పిల్లల యొక్క ఆరోగ్యంలో ఏమైనా పెరుగుదల కానీ మెరుగుదల కానీ వచ్చిందా అని. అది చాలా స్పష్టంగా వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచింది, పిల్లలు చాలా ఆరోగ్యంగా కూడా కనిపిస్తున్నారు. దానికి తోడుగా ప్రతిరోజు ఉదయము మిల్క్తో పాటు రాగి మాల్ట్ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, లంచ్ ఇస్తున్నాం, 5 గంటల ఆ ప్రాంతంలో స్నాక్స్ ఇస్తున్నాం, వాళ్ళ రాత్రిపూట డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకమైన న్యూట్రిషియస్ ఫుడ్ను పిల్లలకిచ్చే ప్రయత్నం ఒక్క తెలంగాణలోనే జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదుగుతున్న పిల్లల యొక్క శారీరక మానసిక అవసరాల దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగానే కొత్త మెనూను పోయిన ఫిబ్రవరి నుంచి అమలు చేశాం. ఇప్పుడు మొత్తము మన రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్సు, అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఒకే రకమైన మెనూను ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఒకవైపు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తూనే, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తూనే, మరొక వైపు వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 7వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు ప్రత్యేకంగా అడలసెంట్ గర్ల్స్ ఉంటారు, మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి, మెనిస్ట్రియల్ హెల్త్ గురించి అవగాహన లేక వాళ్ళు దానికి సంబంధించిన నాప్కిన్స్ను కొనుక్కునే పరిస్థితిలో లేక కూడా ఆడపిల్లలు చాలామంది అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, పేదవర్గాలకు సంబంధించిన పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారని గమనించి ఈ పిల్లలందరికీ కూడా ఆరోగ్య కిట్లు అందియాలని, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి దానికయ్యే ఖర్చును కూడా అంచనా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు వెంటనే స్పందించి విద్యాశాఖకు అదనంగా 100 కోట్ల రూపాయలు స్టేట్ ప్లాన్ నుంచి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అన్ని గురుకుల పాఠశాలలు
సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని మోడల్ స్కూల్స్, అన్ని కేజీబీవీలు, జిల్లా పరిషత్ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ఆడపిల్లలందరికీ 12 మాసాలకు గాను ఒక్కొక్క విద్యార్థికి 1600 రూపాయల ఖర్చుతో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ను ఈ జూన్ మాసం నుంచి అన్ని పాఠశాలల్లో ఇవ్వబోతున్నాం. దీంట్లో ప్రత్యేకంగా అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయి. ఆడపిల్లలు వాడే దాదాపు అన్ని వస్తువులు కూడా దాంట్లో ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన వాషింగ్ సోపు కానీ, బాతింగ్ సోపు కానీ, ఆయిల్స్ కానీ, పౌడర్స్ కానీ, కాటుక కానీ, బిందీ కానీ, టూత్పేస్ట్ కానీ, బ్రష్ కానీ, టంగ్ క్లీనర్ కానీ, రిబ్బన్స్ కానీ, దాంతోపాటుగా శానిటరీ నాప్కిన్స్, దాదాపుగా అన్ని వస్తువులు కూడా బ్రాండెడ్ ఐటమ్సే. ఇవాళ పతాంజలి నుంచి వచ్చిన వస్తువులు కావచ్చు, లేదా జాన్సన్ అండ్ జాన్సన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ను కూడా ఒక హెల్త్ అండ్ హైజీన్ కిట్లో పెట్టి అందరి విద్యార్థులకు 3 నెలలకు ఒకసారి ఈ కిట్ ఇవ్వబోతున్నాం. సంవత్సరంలో 4 సార్లు ఈ కిట్ను అందజేస్తాం. ఒక్కొక్క విద్యార్థి పైన 1600 రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నది. తద్వారా విద్యాశాఖకు 83 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దాదాపుగా 6 నుంచి 6.5 లక్షల మంది, ఎందుకంటే ఇంకా ఎన్రోల్మెంట్ పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి, మన తెలంగాణ రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకున్న 6 నుంచి 6.5 లక్షల మంది బాలికలకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక బ్రహ్మాండమైన వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని దేశానికే ఆదర్శంగా, ఇతర రాష్ట్రాలు మనలా ఫాలో అయ్యే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని 2018-19 ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు బయట, కేజీ టు పీజీ అన్నారు, కేజీ టు పీజీ ఏమైంది అనే మాటలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయాన్ని మీ ద్వారా వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జూన్ 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలి, అది కూడా రెసిడెన్షియల్ సిస్టంలో ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ రాష్ట్రం కూడా ఆలోచించని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే 2 జూన్ 2014 తర్వాత మన రాష్ట్రంలో నూతనంగా ప్రారంభమైన గురుకుల పాఠశాలల గురించి లేదా కేజీబీల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా 84 కేజీబీవీలు ప్రారంభించుకున్నాం, 17 మోడల్ స్కూల్స్ అదనంగా ప్రారంభించుకున్నాం. తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ద్వారా కొత్తగా 104 గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ద్వారా 53 గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. బీసీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా 123 గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ద్వారా కొత్తగా 192 గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. అంటే మొత్తంగా 2 జూన్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 573 గురుకుల పాఠశాలను మనం ప్రారంభించుకున్నాం. నేను సొసైటీల వారిగా కూడా మీకు సంఖ్య ఇచ్చాను. ఇది కాకుండా జూనియర్ కాలేజ్ విద్యను పటిష్టం చేయాలనే ఆలోచనలో భాగంగా 2 జూన్ 2014 తర్వాత ఈ సంవత్సరం 84 కేజీబీవీలను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద ఉన్న 33 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశాం. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ కింద కొత్తగా 24 జూనియర్ కళాశాలలు అప్గ్రేడ్ చేశారు. బీసీ వెల్ఫేర్ సొసైటీ కింద 19 గురుకుల పాఠశాలలు అప్గ్రేడ్ చేశారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద 10 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసినాం. అంటే
2 జూన్ 2014 తర్వాత ఒక 187 జూనియర్ కళాశాలలను రెసిడెన్షియల్ సిస్టంలో పేద విద్యార్థుల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇది కాకుండా ప్రత్యేకించి షెడ్యూల్ కులాల బాలికల కొరకు, షెడ్యూల్ తెగల బాలికల కొరకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా ప్రారంభించిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది. అందులో భాగంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద 30 డిగ్రీ కళాశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద 22 గురుకుల పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద 1 గురుకుల డిగ్రీ కళాశాల. అంటే మొత్తంగా 2 జూన్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 53 గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రారంభించుకున్నాం. 573 గురుకుల పాఠశాలలు, 187 గురుకుల జూనియర్ కళాశాలలు, 53 గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రారంభించుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి. విమర్శించే వాళ్ళనందరినీ నేను అడుగుతున్నాను, ఇవాళ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు, పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలలు, అదేవిధంగా గురుకుల డిగ్రీ కళాశాలలు మనము ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రారంభించుకున్నాము. ఇవన్నీ కూడా KG-2 PG-లో భాగంగానే ప్రభుత్వం గుర్తిస్తున్నది, ప్రజలు గుర్తిస్తున్నారు, విమర్శ చేసే వాళ్ళు కూడా గుర్తించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.